తిరిగి వార్తలకు స్వాగతం. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన కరాటే శిక్షకులు షేక్ ఇబ్రహీం కు ప్రెస్ క్లబ్ లో డిఎస్డిఓ యతిరాజ్, ది హిందూ పత్రిక విశ్రాంత స్టాఫ్ రిపోర్టర్ సి నారాయణ సన్మానించారు. 5,000 రూపాయల నగదు బహుమతిని ఆయనకు అందించారు. కరాటే విన్యాసాలతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన శిక్షకులు ఎస్కే ఇబ్రహీం కు ప్రెస్ క్లబ్ లో డిఎస్డిఓ యతిరాజ్, ది హిందూ పత్రిక విశ్రాంత స్టాఫ్ రిపోర్టర్ పి నారాయణ సన్మానించారు. 2016లో పోలీస్ పెరేడ్ మైదానంలో 666 మందితో టెక్కీ షోడాన్ కట్టా కార్యక్రమం నిర్వహించి గతంలో 12 నిమిషాల్లో చేసిన రికార్డును 10 నిమిషాల్లో పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ తన సొంతం చేసుకున్నారని ఆయన్ను అభినందించారు. ది హిందూ పత్రిక విశ్రాంత స్టాఫ్ రిపోర్టర్ పి నారాయణ 5,000 రూపాయల నగదు బహుమతిని ఆయనకు అందించారు. తనను సన్మానించిన వారికి ఇబ్రహీం ధన్యవాదాలు తెలిపారు. జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3న పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కృష్ణమోహన్ కు ప్రజ్ఞా పురస్కారాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. 2014-15 సంవత్సరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి జీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారు తమకు ప్రజ్ఞా పురస్కారాన్ని అందించనున్నారని ఏవీఎస్ కృష్ణమోహన్ తెలిపారు. తనకు సహకరించిన లయన్స్ క్లబ్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ సీటు విషయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేశారని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్ ఆరోపించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి హరిబాబు యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సీటు విషయంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు అనవసర రాద్ధాంతం చేశారని ఆరోపించారు. టీడీపీ క్రమశిక్షణ గల పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీతివంతమైన పాలన అందిస్తున్నారని, రాజ్యసభ సీటు విషయంలో కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సబబు కాదని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని, అభివృద్ధి కోసం పనిచేసే ముఖ్యమంత్రికి సహకరించాలని కోరారు. టీవీలు పెట్టడం, పత్రికలు పెట్టడం, వాటర్లో దొంగరాతలు రాయించుకోవటం, వాటర్లో తప్పుడు ప్రచారాలు చేయటం, ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలను తప్పుదారు పాడటం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వెన్నతో పెట్టిన విద్య. పుస్తకాలు ఎందుకు, కొన్ని 100 పుస్తకాలు ప్రింట్ చేస్తాను నీ కాడుండే కోట్ల డబ్బులతో? అసలు ఈ అవినీతికి, ఈ దోపిడీ విధానానికి, ఈ కొనుగోలు విధానానికి ఆజీ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి కాదా ఈరోజు అడుగుతున్న ఈ యొక్క నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిని. ఈ సమావేశంలో శేషు యాదవ్, జాకీర్, పాసం శ్రీనివాస్, పరదేశి రఘురామ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వెంకటాచలం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వరి సాగు, 2వ పంటకు సాగునీరు అందించే విషయంలో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సాగునీరు చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలని అన్నారు. పశువులు పెట్టము, అందుకే ఎంఆర్ఓ గారు ఎంఓఓ గారు దగ్గర ఉంటారు కాబట్టి ఎంఆర్ఓ గారు మనకు లేదు. నేను ఆ దారిలో పట్టడం పెట్టే ఆయన పెట్టు ఏమంటే సార్ నీళ్ళు వస్తుంటే ఎంఆర్ఓ గారు ఇప్పకొంత అప్పకొంత వచ్చే దెబ్బలు మొత్తం దాంట్లో పడతారు కదా అని చెప్పి కాలు పెట్టి అంటే ప్రభుల తర్వాత కనీసం మండల కేంద్ర కార్యాలయంలోనే ఇంకుడు గుంతలకు సంబంధించి మనం పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే 3,000 ఇంకుడు గుంతలు తగ్గితే 200 మాత్రమే పూర్తి చేసామని చెప్పి అధికారులు చెప్తే దాని గురించి మనం ఈ సమావేశంలో ఎంపీపీ తలపల అరుణమ్మ, జడ్పీటీసీ మండల వెంకటశేషయ్య, మండల ఉపాధ్యక్షులు వల్లూరు శ్రీధర్నాయుడు, ఎంఆర్ఓ సుధాకర్, ఎంపీడీఓ సుగుణమ్మ, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కోవూరులోని కేఎస్ఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇకపై ఎస్వీసీఎన్ గ్రూపు అధీనంలో నడపబడుతుందని వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ పెనుబల్లి బాబునాయుడు తెలిపారు. నార్త్రాజుపాలెంలో 2011-12 తమ కళాశాల స్థాపించి 100% ఫలితాలు సాధించామని వెల్లడించారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో సుమారు 1.5 కోట్ల రూపాయల నగదు బహుమతులు అందించామన్నారు. కేఎస్ఎన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఎటువంటి రాజీ పడకుండా ల్యాబ్, తరగతి గదులు, బస్సు సౌకర్యంతో పాటు హాస్టల్ వసతి, అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేఎస్ఎన్ ఇన్స్టిట్యూట్ను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నామని, విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కేఎస్ఎన్లో చేరే విద్యార్థులకు పలు రాయితీలతో పాటు 100% ఉద్యోగావకాశం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో కేఎస్ఎన్ అకాడమిక్ డైరెక్టర్ దత్తాత్రేయ, కళాశాల డైరెక్టర్ ఏ పట్టాభి, గౌరవ డైరెక్టర్లు రాంబాబు, పెనుబల్లి సీతారామనాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాయితీలో మా కాలేజీలో ప్రకటించిన విధంగానే కూడా ఇక్కడ చేరే కేసులో చేరే విద్యార్థులందరూ కూడా కొన్ని రాయితీలు మేము ప్రకటిస్తున్నాం. అలా ఇంటర్మీడియట్లో 900 మార్కులు పైన వచ్చిన 900 మార్కుల నుంచి 970 మార్కుల వరకు వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు మేము స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. అలాగే 970 నుంచి అబవ్ మార్కు వచ్చిన వాళ్ళకి 20,000 రూపాయలు మేము స్కాలర్షిప్ ఇస్తున్నాం. అన్ని రకాల మేము అసిస్టెన్స్ కూడా మేము ఇస్తాము. ఇచ్చి పిల్లల్ని మంచి మంచి ఇంజనీర్లుగా తయారు చేసి వారికి మంచి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు చాలా సంతోషం. వచ్చిన వారందరూ కూడా అందరికీ ఇక్కడ భోజనం విందు ఏర్పాటు చేయబడింది. అందరూ భోజనం చేసి పాల్గొనాలని నేను కోరుతున్నాను. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాదసారథి తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోస్టర్లను ఆవిష్కరించారు. నెల్లూరు నగరంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రతి ఒక్కరికి తెలిపేందుకు గడప గడపకు పోస్టర్ల ద్వారా తెలుపుతున్నామన్నారు. జిల్లాలో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడం, రైతుల సమస్యలకు పరిష్కారం, ప్రత్యేక హోదా సాధనే ముఖ్య ఉద్దేశ్యమన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రత్యేక నిర్మాణ సమావేశాలు జరపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరీముల్లా, గోపాల్, సునీల్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్ రెవెన్యూ విభాగాలు అవినీతిమయమయ్యాయని నగర డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకానాథ్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెల్త్ రెవెన్యూ విభాగాలు అవినీతిమయమయ్యాయని నగర డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకానాథ్ చెప్పారు. నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నగరంలోని పార్కులకు చెందిన స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. నిజాయితీ గల అధికారులు కార్పొరేషన్లో బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి నిర్మూలించేందుకు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ రెవెన్యూ స్థలాలు ఏదైతే ఉన్నాయో, పార్కులు కానీ, వీటి మీద ఏదైతే 9వ డివిజన్లో ఎఫ్సీ కాలనీలో ఒక పార్కు స్థలాన్ని అక్రమంగా కడతా ఉన్నారు. అలాగే బాలాజీనగర్లో ఎక్స్టెన్షన్ ఏరియాలో ఒక దగ్గర, అలాగే రుతుక్ ఎన్కిలేవ్లో ఇవన్నీ దగ్గరలో కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిని ఆపండి అని మేము కమిషనర్కి చెప్పినా కూడా ఎక్కడ కూడా ఆయన పట్టించుకోనటువంటి పరిస్థితి. అధికార పార్టీ నేతల ఒత్తిడిలను భరించలేక నగరపాలక సంస్థలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్సీ ఇమాముద్దీన్ అనే అధికారి స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకున్నారని కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు నగరపాలక సంస్థ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చివరి స్థానంలో ఉందని చెప్పారు. కార్పొరేషన్ అవినీతికి నిలయంగా మారిందని ఎవరైనా ఉద్యోగం చేయాలని చెప్పి బదిలీ చేయించుకోవాలంటే అదొక వరంలాగా భావించేవాళ్ళు. మేము నెల్లూరు నగర కార్పొరేషన్ బదిలీ చేయించుకొని పోతున్నామంటే వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా భావించి ప్రతి ఒక్క అధికారి కూడా చిన్న స్థాయి నుంచి కమిషనర్ దాకా ఒక పండగ వాతావరణంలో నెల్లూరు నగరానికి వచ్చే పరిస్థితి గతంలో ఉండేది. ఈరోజు కనుక రాష్ట్రం మొత్తంలో చూసినట్టయితే నెల్లూరు కార్పొరేషన్కి బదిలీ అంటే అమ్మో నాయన మేము రావు, మాకొద్దు, మేము సెలవైనా సరే పెడతాం కానీ మేము ఆ కార్పొరేషన్కి పోయే పరిస్థితే లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి ఈరోజు మనకు కనబడతా ఉంది. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నేతలు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు, విద్యా సంస్థల యాజమాన్యం కృషి చేయాలన్నారు జిల్లా ఎస్పీ. నగరంలోని మాగుంట లేఅవుట్లో నిర్మించిన శ్రీ గాయత్రి విద్యా సంస్థల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో ఉన్న శ్రీనగర్ కాలనీలో శ్రీ గాయత్రి విద్యా సంస్థల నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ ప్రారంభించారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన విద్యను అందించేందుకు అధ్యాపకులు, విద్యా సంస్థల యాజమాన్యం కృషి చేయాలని కోరారు. శ్రీ గాయత్రి విద్యా సంస్థలు కొత్త బ్రాంచీలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. దీంతో పాటు పేద విద్యార్థులకు తోడ్పాటును అందిస్తూ విద్యను బోధిస్తే ఆయా సంస్థలకు మంచి పేరు వస్తుందని అన్నారు. అలాగే విద్యార్థులు కూడా అధ్యాపకులను గౌరవించడమే కాకుండా వారు చెప్పిన క్రమ పద్ధతిలో చదువుకుంటే ఉన్నత స్థాయికి వెళ్తారని సూచించారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో మొట్టమొదలుగా మీ టీచర్స్ ఎవరు ఉన్నారో, మీ లైఫ్ లో, మీ జీవితంలో వారి రోల్ చాలా చాలా విలువైన రోల్. దయచేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు టీచర్స్ ని రెస్పెక్ట్ చేయండి. అదేవిధంగా వారు చెప్పిన ఒక క్రమబద్ధీకరణగా ఏం చెప్తారు వారు దాన్న పాటించండి. రేపు మీరు ఏం ఫ్యూచర్లో సాధించాలనుకుంటున్నారో
మా విద్యా సంస్థలో అన్ని లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులు అందిస్తున్నామని శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఏజీఎం నరసయ్య నాయుడు అన్నారు. ముఖ్యంగా ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో 99% ఇంటరాక్టివ్ పైన బోధన అందిస్తున్నామన్నారు. పద్నాలుగుపురం నుంచి మాగుండి లేవట్కి మేము ఈరోజు షిఫ్ట్ చేశాము. మా దగ్గర ఉన్న కోర్సులు అన్ని లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించి కోర్సులు ఎంపీసీలో మెయిన్గా ఎస్జిఎల్ స్పార్కు, నీట్ ఐసీ, బైపీసీ వారికి ఎస్జిఎల్ మెడికో అనే బ్రాంచెస్ కేవలం అడ్వాన్స్ టెక్నాలజీతో రన్ చేస్తున్నాం. మేము బ్లాక్ బోర్డు వాడేది 1%, 99% మా ఇంటరాక్టివ్ బోర్డు పైన మా టీచింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల జోనల్ డైరెక్టర్ గిరిధర్, పి అప్పారావు, ప్రిన్సిపాల్ వరప్రసాద్, ఇతర బ్రాంచీల ప్రిన్సిపాల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కావలి మున్సిపాలిటీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సూచించారు. మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో ఆయన పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు. కావలి మున్సిపాలిటీలోని 23వ వార్డులో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు. సీల్ట్ తీయని మురికి కాలువలు, గృహాలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, నిరుపయోగంగా ఉన్న కుళాయిలు తదితర సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ధాన్యం గోడౌన్ల నుంచి వస్తున్న పురుగుల నివారణపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు కనపర్తి రాజా, నారాయణ, సురేష్, జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటుడు శివారెడ్డి అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో సందడి చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి మందిరం వద్ద నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని తమ మిమిక్రీతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏసీఎంతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇవన్నీ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్స్ అండి. అలాగే నేను దాదాపు 100 సినిమాలు పూర్తి చేశాను, అంతేకాకుండా 3500 ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా చేసి ఉన్నాను. సో నేను అన్ని తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరికీ వెళ్ళి నేను నా పర్ఫార్మెన్స్ని, నా టాలెంట్ని చూపిస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు దూకుడు చిత్రం తర్వాత, దూకుడు చాలా పేరు తెచ్చిపెట్టింది. దూకుడు చిత్రం తర్వాత కరెంట్ తీగ తర్వాత శౌర్య, తర్వాత ఇప్పుడు రిలీజ్ సిద్ధంగా ఉన్నటువంటి నాయకి త్రిష లీడ్ రోల్ చేస్తున్న నాయకి, అందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సో అంతేకాకుండా ఏ సింపుల్ లవ్ స్టోరీ, తర్వాత అప్పుడలా ఇప్పుడిలా, మిస్టర్ కే, ఇలాంటి చిత్రాల్లో కూడా నటించాను. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో క్రీమీ ఇన్ న్యాచురల్ ఐస్ క్రీమ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని పద్మావతి కళ్యాణ మండపం వద్ద క్రీమీ ఇన్ న్యాచురల్ ఫైనెస్ట్ ఐస్ క్రీమ్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ మేయర్ ముక్కల ద్వారకానాథ్, వైసీపీ ఫ్లోర్ లీడర్ రూప్కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మెట్రో నగరాలకు ధీటుగా సింహపురి వాసులకు సరికొత్త రుచులు అందించేందుకు షాపును ప్రారంభించిన నిర్వాహకులను వారు అభినందించారు. సింహపురి వాసులకు సరికొత్త రుచులు అందించేందుకు షాపును ప్రారంభించామని, సహజమైన ఐస్ క్రీమ్, మిల్క్ షేక్, సోడా పాప్, మాక్టైల్, పిజ్జా, బర్గర్, శాండ్విచ్లు తమ వద్ద లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 19వ తేదీన నెల్లూరు ఎన్జీఓ హోంలో వడ్డర విద్యార్థుల అభినందన కార్యక్రమం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తెలిపారు. వడ్డర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నెల 19వ తేదీన నెల్లూరు ఎన్జీఓ హోంలో వడ్డేర విద్యార్థుల అభినందన కార్యక్రమం జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు కావలిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. వడ్డేర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మహదేవయ్య, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీ ఉదయం 9:00 నుంచి 3 గంటల వరకు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయినటువంటి 8.5 వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు వడ్డర కులస్తులకు ఇవ్వడం జరుగుతుంది. వేసవిలో ఆ ఇంట్లో మామిడి పండ్లు విరగ కాసేవి. ఈసారి కాపే లేకున్నా అంతకంటే గొప్ప ఆనందాన్ని పొందింది ఆ కుటుంబం. సకల విఘ్నాలను తొలగించే గణనాథుడిని పోలిన మామిడికాయ ఒకటి కాయడమే అందుకు కారణం. అంతేకాదు, వారు బంధువులు, స్నేహితులతో ఈ విషయాన్ని చెప్పుకొని కాయని చూపుకొని పొంగిపోతున్నారు. ఆ వైనమేంటో చూసేద్దాం రండి. కోవూరు మండలానికి చెందిన పృథ్వీ రాజశేఖర్ రియల్ ఎస్టేట్ తో పాటు షేర్ మార్కెటింగ్ చేస్తుంటారు. ఈయన ఇంట్లో 4 మామిడి చెట్లు ఉన్నాయి.
ప్రతి ఏడాది సీజన్లో ఒక్కో చెట్టుకు కాయలు విరగ కాస్తాయి. కానీ ఈ ఏడాది కాపు లేకపోవడంతో మామిడికాయలు తగ్గాయి. 4 చెట్లలో 3 చెట్లకు కాయలే రాలేదు. ఒక్క చెట్టుకు మాత్రం 20 నుంచి 30 కాయలే కాశాయి. అయినా ఆ కుటుంబం బాధపడలేదు. చెట్లకు మామిడికాయలు లేకపోయినా ఓ కాయ వినాయకుడి ఆకారంలో కాసింది. ఆ కాయను చూసి ఆ కుటుంబ యజమాని పొంగిపోతున్నారు. తమ కష్టాలను తొలగించి మంచిని చేకూర్చేందుకు ప్రకృతి మార్గంలో కాయ రూపేణా విఘ్ననాథుడు తమ ఇంటికి వచ్చాడని ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. బంధువులు స్నేహితులకు చూపిస్తున్నారు. అంతేకాదు, ఇరుగు పొరుగు వారు ప్రకృతి వినాయకుడిని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని రాజశేఖర్ చెబుతున్నారు. మామూలుగానే సాధారణ ఎరువులతోనే ఒక్కొక్క చెట్టుకి 400 అట్లా కాస్తాయి. ఒక్కొక్క చెట్టు కాయలు 400 కాయలు తగ్గి వస్తుంటాయి. ఈ సంవత్సరం ఒక చెట్టుకే కాసింది. దానికి కూడా ఒక 20-30 కాయలు కాస్తే ఒక కాయ వినాయకుడు లాగా ఈ విధంగా. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.